హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రీవియస్ అప్లికేషన్లో ఓకే ఐ మీన్ ప్రీవియస్ వీడియోలో ఎంఈసీ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా ఈ వీడియోలో వచ్చేసి మనం కంట్రోలర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఇక్కడ మీరు చూసారంటే మనకు ఫస్ట్ ఓకే ఈ కంట్రోలర్స్ ఫోల్డర్ ఉంది దీని లోపల హోమ్ కంట్రోలర్ అని మనం ఎప్పుడైతే ప్రాజెక్ట్ క్రియేట్ చేసామో ఇక్కడ మనకు హోమ్ కంట్రోలర్ అని ఇచ్చేసాడు అనమాట అయితే ఈ హోమ్ కాంట్రోలర్ లో మీరు ఒకసారి చూసారంటే ఇండెక్స్ అబౌట్ కాంటాక్ట్ అని త్రీ యాక్షన్స్ ఉన్నాయి సో సేమ్ ఇదే నేమ్ తో ఇక్కడ ఇండెక్స్ అబౌట్ కాంటాక్ట్ అని ఉంది కదా ఇక్కడ మీరు ఒకసారి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఎక్స్ప్లెయిన్ చేశారంటే వ్యూస్ అనే ఒక ఫోల్డర్ ఉంది ఈ ఫోల్డర్ లో మనకి ఇక్కడ కంట్రోలర్ నేమ్ ఏదైతే ఉందో హోమ్ అని సేమ్ అదే నేమ్ తో హోమ్ తో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది దీన్ని ఎక్స్పాండ్ చేశారంటే ఇక్కడ మనకు అబౌట్ కాంటాక్ట్ ఇండెక్స్ అని త్రీ పేజెస్ ఉన్నాయన్నమాట సో ఇది వ్యూ అనమాట ఇది హెచ్డిఎంఎల్ పేజ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి మనకి ఏంటంటే సిఎస్ఈ హెచ్డిఎంఎల్ అని ఉంది ఇక్కడ కూడా మీరు చూసారంటే ఇండెక్స్ అబౌట్ కాంటాక్ట్ అనమాట సో సేమ్ నేమ్ తో మనకు వ్యూ కూడా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ నేమ్ తో మనం పేజ్ని యాక్సెస్ చేయగలుగుతాం ఇది క్లియర్ ఓకే సో నా ఓన్ కంట్రోలర్ నేను క్రియేట్ చేసుకోవచ్చు అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా హోమ్ కంట్రోలర్ ఉంది సో మనం ఓన్గా క్రియేట్ చేయాలంటే ఇట్లా రైట్ క్లిక్ ఇవ్వండి యాడ్ అని క్లిక్ చేయండి ఇక్కడ కంట్రోలర్ అని ఉందా కంట్రోలర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూసారంటే మనకు ఎంఈసి ఫైవ్ కంట్రోలర్ ఎంటీ అని ఉంది సెకండ్ ఆప్షన్ వచ్చేసి రీడ్ రైట్ అని ఉంది రీడ్ రైట్ అంటే ఆటోమేటిక్గా మనకు యాక్షన్స్ జనరేట్ వస్తాయి అనమాట తర్వాత ఇది ఎన్టీ ఫ్రేమ్ వర్క్ కోసం యూజ్ చేస్తాం ఫస్ట్ మనం ఎంటీతో క్రియేట్ చేద్దాం ఎంఈసి ఫైవ్ కంట్రోలర్ ఎంటీ క్లిక్ అన్న యాడ్ ఆప్షన్ ఇక్కడ మనకు డిఫాల్ట్ అని హైలైట్ అయింది కదా ఈ డిఫాల్ట్ అనే నేమ్ తీసేసి నేను కంట్రోలర్ నేమ్ ఎంప్లాయీ అని ఇచ్చేస్తాను అండ్ గివింగ్ ద ఎంప్లాయీ ఇక్కడ తర్వాత కంట్రోలర్ ని కీబోర్డ్ మనం రిమూవ్ చేయకూడదు అది ఉండాలి క్లిక్ అన్న యాడ్ సో ఇప్పుడు మనం ఓన్ గా ఎంప్లాయీ అనే ఒక కంట్రోలర్ క్రియేట్ చేసుకుంటున్నాం బై డిఫాల్ట్ వచ్చేసి మనకు హోమ్ కంట్రోలర్ ఉంది ఇప్పుడు మనకు ఎంప్లాయి అనే కంట్రోలర్ క్రియేట్ అయింది సో ఇక్కడ మీరు చూసారంటే నాకు ఎప్పుడైతే యాక్షన్ క్రియేట్ చేశానో ఐ మీన్ కంట్రోలర్ క్రియేట్ చేశానో నాకు వచ్చేసి డిఫాల్ట్గా ఇండెక్స్ అనే నేమ్తో నాకు ఒక మెదడ్ క్రియేట్ అయ్యింది సో ఇక్కడ యాక్షన్ రిజల్ట్ అంటే ఏంటి ఈ యాక్షన్ రిజల్ట్ అనే దాన్ని మనం రిటర్న్ టైప్గా యూజ్ చేస్తాము సో దీంట్లో మనం వ్యూస్ రిటర్న్ చేయాలన్నా స్ట్రింగ్ రిటర్న్ చేయాలన్నా జేసన్ రిటర్న్ చేయాలన్నా బేస్ క్లాస్ అనమాట యాక్షన్ రిజల్ట్ అనేది ఇక్కడ నేను రిటర్న్ టైప్ స్ట్రింగ్ అని ఇస్తున్నా ఐ గివింగ్ ద జస్ట్ రిటర్న్ టైప్ స్ట్రింగ్ సో ఇక్కడ వ్యూని రిమూవ్ చేయండి తర్వాత డిస్కస్ చేద్దాం వ్యూ ఎలా క్రియేట్ చేయాలి ఈ వ్యూని ఎలా రిటర్న్ చేయాలి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హలో ఎంవి అప్లికేషన్ అని ఒక స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నా ఓకే ఇప్పుడు ఈ యాక్షన్ మనం ఎలా కాల్ చేయాలి సేవ్ దిస్ వన్ ఓకే నౌ రన్ దిస్ అప్లికేషన్ సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ కంట్రోలర్ లో ఉన్న ఇండెక్స్ మీదనే మనం ఎలా కాల్ చేయాలో చూద్దాం నౌ రన్ దిస్ అప్లికేషన్ సో ఈ అప్లికేషన్ రన్ అయిన తర్వాత మనకు డిఫాల్ట్ గా ఏ పేజ్ లోడ్ అవుతుంది అంటే ఈ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ మీరు ఎక్స్పాండ్ చేశారంటే క్లిక్ అన్ యాప్ డాట్ స్టార్ట్ ఇక్కడ రౌట్ అని ఉందా ఇక్కడ కంట్రోలర్ నేమ్ హోమ్ కంట్రోలర్ యాక్షన్ నేమ్ ఇండెక్స్ అంటే హోమ్ కంట్రోలర్ లో ఉన్న ఇండెక్స్ యాక్షన్ అనేది ల్యాండింగ్ పేజ్ అనమాట ఓపెన్ తీసే బ్రౌజర్ సి ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్ గా మనకు ఇండెక్స్ పేజ్ ల్యాండ్ అయిపోయింది హోమ్ కంట్రోలర్ లో ఇప్పుడు అబౌట్ క్లిక్ చేశారనుకోండి హోమ్ కంట్రోలర్ లో ఈ అబౌట్ పేజ్కి సో ఈ విధంగా మనం ఓన్గా మెనూస్ యాడ్ చేసుకొని ఓకే మనకు కావాల్సిన పేజ్కి నావిగేట్ అవ్వచ్చు వీ కెన్ డిస్కస్ దట్ ఈస్ లేటర్ ఓకే ఇప్పుడు మనం ఇక్కడ కంట్రోలర్ ఏముంది హోమ్ అని ఉంది సో ఇక్కడ నేను ఎంప్లాయీ అని ఇస్తున్నా ఐ జస్ట్ గివింగ్ ద ఎంప్లాయీ మన యాక్షన్ నేమ్ ఏంటి ఇండెక్స్ జస్ట్ గివ్ ద ఇండెక్స్ కంట్రోలర్ నేము స్లాష్ మన యాక్షన్ నేము ఇండెక్స్ నా క్లిక్ అన్న ఎంటర్ చూసారా నాకు హలో ఎంఈసి అప్లికేషన్ వచ్చేసింది కావాలంటే ఇది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేయాలంటే మనం డీబక్ పాయింట్ పెట్టుకోవాలి క్లిక్ అన్న డీబక్ ఇక డీబక్ పాయింట్ పెట్టుకోండి నా ఓపెన్ ద బ్రౌజర్ నా రీలోడ్ ఇటర్ ఎప్పుడైతే మన అప్లికేషన్ రీలోడ్ చేసామో చూసారో నాకు ఆటోమేటిక్గా ఇండెక్స్ యాక్షన్ హిట్ అయిపోయింది అనమాట నా క్లిక్ అన్న కంటిన్యూ సో ఐఎమ్ ఏబుల్ టు రిటర్న్ ద ఎంబీసీ అప్లికేషన్ సో ఇప్పుడు నేను జస్ట్ స్ట్రింగ్ వాల్యూ రిటర్న్ చేశాను అదే కాకుండా మనం ఈ ఒక్క యాక్షన్ క్రియేట్ చేసుకోవాలో మల్టీపుల్ యాక్షన్స్ క్రియేట్ చేసుకోకూడదా అంటే మన ఇష్టం మన ఎన్ని యాక్షన్స్ అన్నా క్రియేట్ చేసుకోవచ్చు ఇక నేను గెట్ లిస్ట్ అని ఒక యాక్షన్ క్రియేట్ చేశాను సో ఇక్కడ నాకు లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్స్ రిటర్న్ అవ్వాలి ఓకే సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద లిస్ట్ లిస్ట్ Type which is string. Ok. Now I am adding some values here. List dot add. I am adding the item 1. You can add any name. String, other. List dot add item 2. Now list dot add item 3. Next. మన ఇష్టం ఏ ఎన్ని వ్యాల్యూస్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు నేను ఓకే నేను త్రీ ఫోర్ యాడ్ చేశాను కాబట్టి అవి మాత్రం యాడ్ చేయాలని కాదు జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట సో ఇక్కడ రిటర్న్ టైప్ ఏముంది ఇప్పుడు స్ట్రింగ్ ఉంది నాకు ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలి ఈ లిస్ట్ రిటర్న్ చేయాలి సో ఇక్కడ రిటర్న్ టైప్ ఏం చేసుకుంటున్నాను అంటే నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఈ రిటర్న్ టైప్స్ అంటే ఏంటి మన తర్వాత డిస్కస్ చేద్దాం డోంట్ వరీ చూసారు నాకు వెంటనే ఎర్రర్ వచ్చేసింది ఎందుకంటే మనం స్ట్రింగ్ రిటర్న్ చేసాం కాబట్టి నా యాడ్ అ లిస్ట్ రిటర్న్ టైప్ వచ్చేసి లిస్ట్ యాడ్ చేయాలి సేవ్ దిస్ వన్ ఇప్పుడు ఈ యాక్షన్ కాల్ చేయాలి నేను ఇక్కడ డీబక్ పాయింట్ పెట్టాను మన యాక్షన్ నేమ్ ఏంటి గెట్ లిస్ట్ నా ఓపెన్ ద బ్రౌజర్ సారీ రన్ దిస్ అప్లికేషన్ సో ఇప్పుడు ఈ గెట్ లిస్ట్ అనే యాక్షన్ కాల్ చేయాలి మనం నా ఇక్కడ ఏం చేయాలి మనం కంట్రోలర్ నేమ్ ఏంటి ఎంప్లాయీ కంట్రోలర్ ఎంప్లాయీ కంట్రోలర్ సో మన యాక్షన్ ఏమేంటి గెట్ లిస్ట్ క్లిక్ ఆన్ ఎంటర్ సి గెట్ లిస్ట్ ఆటోమేటిక్గా ఫైర్ అయిపోయింది క్లిక్ ఆన్ కంటిన్యూ నవ్ వీ రిటర్న్ దిస్ లిస్ట్ రైట్ సో నౌ స్టాప్ దిస్ వన్ ఐ వాంట్ రిటర్న్ దిస్ డేటా అయినా జేసన్ ఫార్మాట్ జస్ట్ కమ్ హియర్ రిటర్న్ సారీ రిటర్న్ జేసన్ డేటా ఏంటి లిస్ట్ కామా జేసన్ బిహేవియర్ డావ్ గెట్ ఓకే నా ఇక్కడ వచ్చేసి రిటర్న్ టైప్ నేను జేసన్ అని తీసుకుంటాను జేసన్ సారీ జేసన్ సేవ్ దిస్ వన్ నా రన్ దిస్ అప్లికేషన్ సో వీళ్ళు రిటర్న్ దిస్ లిస్ట్ ఆఫ్ డేటా నౌ సో ఇక్కడ మనం ఏం చేయాలి ఫస్ట్ కంట్రోలర్ నేమ్ ఇవ్వాలి తర్వాత యాక్షన్ నేమ్ ఇవ్వాలి సో ఇక్కడ మనకి లోడ్ అయిన దాకా మనం అంతే వెయిట్ చేయాలా లేకపోతే మన మళ్ళీ టైప్ చేసి ఎంటర్ చేయొచ్చు అంటే అప్లికేషన్ లోడ్ అయిన తర్వాత టైప్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది అనమాట స్లాష్ ఎంప్లాయీ మన కంట్రోలర్ నేమ్ గేట్ లిస్ట్ అనేది మనం నేమ్ నౌ క్లిక్ ఆన్ ఎంటర్ నా క్లిక్ కాన్ కంటిన్యూ చూడండి మనం లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చేసి ఒక ఏరియా లాగా డేటానే రిటర్న్ చేస్తాం సో ఈ విధంగా మనం ఓన్గా కంట్రోలర్స్ క్రియేట్ చేసుకుని దీని లోపల ఎన్ని యాక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే తర్వాత వీడియోలో మనం వ్యూస్ని ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేద్దాం నవ్ వీ నో హౌ టు క్రియేట్ అ కంట్రోలర్ నేను బై డిఫాల్ట్గా వచ్చేసి మనకు హోమ్ కంట్రోలర్ అనేది వచ్చేసింది బట్ వీ హ్యావ్ క్రియేటెడ్ నా ఎంప్లాయీ కంట్రోలర్ ఓకే నెక్స్ట్ వీడియోలో వ్యూస్ని ఎలా క్రియేట్ చేయాలో డిస్కస్ చేద్దాం Okay friends, thanks for watching the video. Have a nice day.